వెల్కమ్ బ్యాక్. మన స్టూడియోలో ప్రముఖ విశ్లేషకులు శ్రీ నరసింహారావు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి తులసిరెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు, మాజీ ఎమ్మెల్సీ రుద్రరాజు పద్మరాజు గారు ఉన్నారు. కొద్దిసేపట్లో వైసీపీ నాయకులు, మాజీ మంత్రి పార్సాద్ గారు మనతో జాయిన్ అవుతారు. ముందుగా శ్రీ నరసింహారావు గారు, ఈ అమరావతి అసెంబ్లీ నిర్మాణానికి సంబంధించి ఆల్మోస్ట్ చాలా సందర్భాల్లో ఇటువంటి వాతావరణం వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళింది, బట్ ఈసారి అయితే దాదాపుగా కన్ఫర్మ్ అన్నారు టవర్ ఆకారంలో అసెంబ్లీ అని నిన్న ఒక జరిగింది. బట్ జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు, అసలు ఇంతవరకు ఒక ఇటుక పడలేదు కానీ దాని మీద సినిమా చూపిస్తారంట అని చెప్పి, అంటే రాజమౌళి గారి దర్శకత్వంలో సినిమా తీయబోతున్నారు అమరావతి ఇలా ఉంటుందని చెప్పి, ఒక ఇటుకేయండి బాబు మీరు తర్వాత సినిమాలు తీయండి అని చెప్పి ఆయన అంటా ఉన్నారు. బట్ ఇక్కడేమో ఆల్మోస్ట్ ఆల్ అయిపోవచ్చింది, ఇక టవర్ డిజైన్ అంతా అయిపోయింది, ఒకసారి స్టార్ట్ అయితే మాత్రం ఇంకా ఆగదు, శరవేగంగా జరుగుతుందని ప్రభుత్వం చెప్తా ఉంది. అసలు భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఐకాన్ బిల్డింగ్ కట్టాలని సంకల్పించే ప్రభుత్వం ఏదన్నా ఉందా? ఏ ప్రభుత్వం లేదు. ఈ ఒక్క ప్రభుత్వం ఐకాన్ బిల్డింగ్ అంటే ఒక విలక్షణంగా భిన్నంగా అందరి దృష్టిని ఆకర్షించే విధంగా బిల్డింగ్ కట్టాలని చూసిన వాళ్ళు వీళ్ళే. అంతకుముందు ఎవరో కూడా అలా ట్రై చేయాలి. ఒక మన పార్లమెంట్ అంటే అది ఒక ఐకాన్ బిల్డింగ్, అది లైటింగ్స్ కట్టింది, ఎప్పుడో కట్టారు 1910-20 సంవత్సరాల్లో మధ్యలో కట్టారు. ఇప్పుడు అలాగే ఒక ఐకానిక్ బిల్డింగ్ కట్టాలి, ఇంతకాలం ప్రభుత్వాలు ఇన్ని కన్స్ట్రక్షన్ చేస్తున్నాయి, ఇన్ని బిల్డింగ్లు కడుతున్నాయి, ఐకానిక్ బిల్డింగ్ ఒకటి కట్టాలి అని ఎప్పుడు కూడా ఎవరు అనుకోవటం మనం వినలా. ఒక పెత్తలో పెత్తది 15,000 జనాభా, అక్కడ ఒక ఆడిటోరియం కట్టారు, ఆస్ట్రేలియాగానే ఆడిటోరియం చూపిస్తారు, చిన్న పట్టణంలో ఉన్న ఒక చిన్న ఆడిటోరియం చూపిస్తారు, ఆ చెప్పుల ఆకారంలో ఉంటుంది అది. అందువల్ల ఐకానిక్ బిల్డింగ్ కట్టాలన్న ఆలోచనే అద్భుతమైన ఆలోచన. అది ప్రభుత్వానికి రావడం, ప్రభుత్వం బిల్డింగ్లు కట్టడం అంట, అది గోపాలజీని దాన్ని అందరూ స్వాగతించాలి. ఇటుకలు అయి పడలేదంటే ఇంక ఇటుకల యుగంలో ఉన్నాడు, రాతి ఇటుకల యుగంలో ఉన్న విష్ణుతో అంటే మాట్లాడతారు తప్ప ఇటుకలు కాదు కట్టాల్సింది. వాళ్ళ కన్స్ట్రక్షన్ అనేది చాలా ఈజీ అయిపోయింది, చాలా ఆధునిక యంత్రాలు వచ్చినాయి, తొందరగా కట్టేస్తారు, అది పెద్ద విశేషం కాదు. అయితే ఒక సంవత్సరం ఆశ అవుతుంది. ఏంటంటే ఇంతవరకు ఒక అడుగు కూడా ముందుకు పడలేదు, అడుగు చూపిస్తున్నారు, అడుగు ముందుకు పడలేదు అంటే పాప అదే అట్లా అనుకుంటూ ఉంటారు చాలా. అప్పుడు ఒక సినిమా మొదలెట్టాక వెంటనే పూర్తి అవ్వలేదు, ఇప్పటి నుంచో అనుకుంటున్నారని ఇట్లా మామూలు బజార్లో మాట్లాడతాం, దానికి ఎటువంటి ఆదర్శం లేదు. మీరు వెళ్తున్న మార్గం సరైందా కాదా? ఈ సినిమా ట్రైలర్ స్టార్ట్ అయ్యి దాదాపు 2 ఏళ్ళు కదా, అదే అతను ఒక ఆలోచన పాపం. ఇంకా తప్పులు మొదలవ్వడం వలన అసలు మొదలవ్వకూడదు, లేక మొదలు పెట్టలేరనా ఏంటి అతను ఆలోచన మనకు తెలియదు. కానీ ఒకటి ఐకానిక్ బిల్డింగ్ ఒకటి కట్టాలన్న ఆలోచనే అద్భుతమైన ఆలోచన. దానికి రాజమౌళికి సంబంధం, ఇప్పుడు కన్స్ట్రక్షన్ వేరు, క్రియేటివ్ ఆలోచనలు వేరు. సృజనాత్మకమైన ఆలోచనలు రాజమౌళికి ఉన్నా, మీకున్నా, నాకున్నా, ఎవరికన్నా సరే స్వీకరించే స్థాయిలో ప్రభుత్వం ఉండాలి, ప్రభుత్వం ఉండాలి కూడా ముందు కూడా. అలాగే ఆ క్రియేటివ్ ఐడియాస్ని రాజమౌళి ఇస్తేమి, ఎవరిస్తేమి? ఇప్పుడు రాజమౌళి ఇచ్చే క్రియేటివ్ ఐడియాస్ని ఇప్పుడు నిర్మాణం చేసేవాళ్ళు ఆ కాంక్రీట్లో పోయి అనుమతించాలి. పైగా నా డిజైన్ ఆమోదం పొందలేదని చెప్పేశాడు ఆయన బయటకు వచ్చి, అదే ఎంత సాయం యాక్సెప్ట్ చేయలేదని కూడా చెప్పేశాడు. అదే ఇప్పుడు ఆయన ఆ సృజనాత్మకమైన ఆలోచన ఆయన కూడా చెప్పాడు, మిగతా వాళ్ళంతా కూడా చెప్పారు. ఎవరు చెప్పినా కానీ వాళ్ళు వీటిని అన్నిటి యొక్క ఇన్స్పైర్ చేసుకుని వాళ్ళు మళ్ళీ వాటిని కలగలిపి మళ్ళీ బ్రహ్మాండమైన ఒక రూపాన్ని రూపొందించారు. దాన్ని అసలు విమర్శించాల్సిన అవసరం ఉందా? మన తెలుగు వాళ్ళగా మన రాష్ట్రంలో అక్కడ కట్టుకుంటే ప్రతి ఒక్కళ్ళు గౌరవించాలి, ఇంకా మేమేలా సాయం చేయగలం? మీరేమన్నారంటే ఐకానిక్ బిల్డింగ్ ఒక బిల్డింగ్ కట్టడం అనేది డిఫరెంట్, ఇక్కడ అట్లా కాదు కదా, ఒక బిల్డింగ్ కాదు కదా. అమరావతి నగర నిర్మాణం అనే కాన్సెప్ట్ లో రకరకాల బిల్డింగ్స్ ఉన్నాయి. మీరు చెప్పే ఐకానిక్ బిల్డింగ్ హైకోర్టు, అసెంబ్లీ, సెక్రటరేట్, ఇక మిగతా అన్ని టవర్స్ ఉన్నాయి. సెక్రటరీ మామూలు స్ట్రక్చరే, ఒక అసెంబ్లీ, హైకోర్టు రెండు కూడా ఐకానిక్ కట్టాలనుకుంటున్నారు. ఐకానిక్ కడతాం అన్నది అసలు ఆహ్వానించాలి, ఆహ్వానించి మేము ఎలా సహాయపడగలం, మేము ఇంకా ఏం చేయగలం, దానికి అన్నది వీళ్ళు కూడా వీళ్ళు సలహాలు కూడా ఇవ్వాలి, వీళ్ళు చెప్పాలి ఎంత పది కట్టరని లేక కడతారని. ఐకానిక్ బిల్డింగ్ అంటే అసలు అర్థం కాక పాపం, అర్థం కాక అయ్యో ఇటుక పడలేదు సినిమా చూపిస్తున్నాడు, ఇటువంటి వ్యాఖ్యలు అయితే మాత్రం సరైన కాదంటారు. అసలు దానికి వ్యాఖ్య చేయాల్సిన అవసరం ఉందా? తెలి తక్కువతనాలు పరాకస్తుంది. అందుకే ఇప్పుడు వాళ్ళ ఐకానిక్ బిల్డింగ్స్ ప్రపంచంలో ఎన్ని ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి, కొన్ని చోట్లే ఉన్నాయి ఐకానిక్ బిల్డింగ్స్ మొత్తం ప్రపంచం అంతా కలిస్తే ఒక 100. ఇప్పుడు ఇండియాలోగానే మన అసెంబ్లీని చూపిస్తున్నారు, ఇప్పుడు రేపు వాళ్ళు ఇండియాలోనే పార్లమెంట్ చూపిస్తారు, ఇండియా గేట్ చూపిస్తారు, రెండు ఐకానిక్. చెప్పేది రేపు ఇండియాలో ఏదైనా బిల్డింగ్ అనగానే అమరావతిలో వచ్చే బిల్డింగ్ చూపించాలి, కడితే అది మనందరికి ఎంత గర్వకారణం, చాలా గర్వకారణం కదా. ఐకానిక్ బిల్డింగ్ అనేది ఐకానిక్ బిల్డింగ్ అని ఆలోచన ప్రభుత్వానికి ఎందుకు రాలా అన్నది ఏకైక సమస్య. ఎవరైనా ఆలోచించారా? మామూలు గోడల్లో కట్టిపారేశారు అన్ని బిల్డింగ్లు కూడా, ప్రభుత్వ బిల్డింగ్లు కూడా. పార్సాద్ గారు, నిన్న డైరెక్టర్ సినిమా తీస్తాడు, యాక్టర్ నటిస్తాడు, ఇటువంటి వ్యాఖ్యలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. అమరావతిలో ఇటుక కూడా పడలేదు కానీ ఓ సినిమా తీస్తారట, అందులో చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఉంటుందంట, మంత్రి నారాయణ గారి పాత్ర ఉంటుందంట, ఇవన్నీ చెప్పి విమర్శలు చేశారు. బట్ జరుగుతుంది ఏంటి? ఆల్మోస్ట్ ఆల్ అయిపోయింది, ఇంకా రాబోతా ఉంది అన్నారు. ఒక ఐకానిక్ బిల్డింగ్స్ కానీ టవర్స్ కానీ రాబోతున్నారు. రేపు పొద్దున ఇండియాకి వెళ్తే అమరావతి వెళ్ళి చూసి రావాలి మనం అనే ఒక పరిస్థితి తీసుకురాబోతున్నారు. స్వాగతించాల్సింది పోయి విమర్శలు ఏంటనే వాక్య. అంటే
కట్టాలా, లేకపోతే ప్రపంచంలోనే ఎక్కడా లేనటువంటి బిల్డింగ్ కట్టాలా అనేది ఎవరైనా నిర్ణయం తీసుకోవచ్చు ప్రభుత్వం. కానీ ఎవరి ఆర్థిక స్తోమత తగ్గట్టు వాళ్ళు ఆలోచించాలి తప్పితే, దుబాయ్లో ఏదో ఏదో పేర్లు చెప్తారు నాకు తెలియదు కానీ బుర్జ్ ఖలీఫాలు ఇటువంటి మనం ఇక్కడ కట్టాలంటే దాని ఆర్థిక పరిస్థితి ఏంటి, మన ఆర్థిక పరిస్థితి ఏంటి, ఇవన్నీ కూడా ఒకసారి బేరీజ్ వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత ఈ సింగపూర్ ఐకానిక్ బిల్డింగ్లు ఏంటంటే చంద్రబాబు అంటే 4 సంవత్సరాలు చూస్తూ ఉన్నాం కాబట్టి సరే మొట్టమొదటిలో మాట్లాడేసి ఆ పని జరుగుతూ ఉంటే సరే పాపం మంచిది కడతాడు అనుకోవచ్చు. ఈ 4 సంవత్సరాల నుంచి చూస్తుంటే ఎట్లా ఉందంటే ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని పక్కదారి పట్టిస్తానికి ఇంకొక విషయాన్ని తీసుకొస్తానికి అలవాటు అయిపోయింది చంద్రబాబు నాయుడు గారికి. సపోజ్ ఏదో పోలవరం ప్రాజెక్టు సమస్య వచ్చింది, ఏదో కాపు రిజర్వేషన్ తీసుకొస్తాం, లేదా పుష్కరాలు లేరు 30 మంది చనిపోయారు ఇంకొక సమస్యను తీసుకొస్తాం, ఇట్లా ఎన్ని రోజులు చూపిస్తారు. రాజమౌళి గారు అన్నారు, బోయపాటి శ్రీని గారు అన్నారు, అసలు ఇవన్నీ ఏమిటి, ఒక ప్రభుత్వం చూసుకుంటుంది అది, ఒక డిపార్ట్మెంట్ ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ ఉంది, లేకపోతే ఇంకా కాకపోతే ఇంకా ఏదైనా కన్సల్టేషన్ పెట్టుకోండి. కానీ ఎప్పుడు ఐకానిక్ బిల్డింగ్లు అని చెప్పేసి సింగపూర్ అని దుబాయ్ అని ఇవన్నీ ఏంటో మాయామశ్చంద్రలాగా ఉంది తప్పితే వేరేది కాదనేది నా ఉద్దేశం. కడితే కట్టండి, మన ఆర్థిక పరిస్థితి ఎంత ఉందో దాని ప్రకారం కట్టండి, మీరు కాదని అంటలా. కాకపోతే మన ఒక సైడ్ ఏమో మన ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెప్పేసి తెలకాడుదారులకి అన్ని సరుకులు ఎగ్గొట్టి చుట్టి బియ్యం ఇస్తారు. దానికి కారణం ఆఖరికి తెలుగుదేశం చోటమోట నాయకులు కూడా మేము పల్లెని ధరకు వెళ్తున్నాం కదా డిస్కషన్ చేసి ఎవడన్నా పేదోడి నోటి దగ్గర కొడతారంటే ఏం చేస్తుందండి ప్రభుత్వం డబ్బులు లేకపోతే. అంటే దాన్ని తెలుగుదేశం ప్రతి కార్యకర్త మైండ్లోకి ఎక్కించారు చంద్రబాబు గారు. ఏంటి ఫ్యాను టేబుల్ లేదు, డబ్బులు లేవు, అన్యాయంగా చేశాను చేసినప్పుడు ఇటువంటి ఆలోచనలు ఎందుకు పోను ఆలోచించేస్తా ఉంటారు కదా. ఆంధ్రప్రదేశ్ రాజధాని అంటే హైదరాబాద్ అనేది ఒక 60 ఏళ్ల పాటు అనుకున్న తర్వాత విడిపోయిన తర్వాత తెలంగాణకి రాజధాని హైదరాబాద్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కి రాజధాని ఏదో లేని పరిస్థితి ఉంది, ఒక మంచి రాజధాని కావాలి, ఆంధ్రప్రదేశ్ రాజధాని ఫలానా అని చెప్పి గర్వంగా చెప్పుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా అనుకోరా? చెప్పుకోండి. అంటే ఖలీఫా ఇందాక చెప్పారు అటువంటి కడితే ఆంధ్రప్రదేశ్ అని కాదు, అందరికి అనుకూలం రాజధాని కట్టండి. మనకి చట్టంలో కూడా రాజధాని కడతానికి ఏమిటి అనేది చట్టంలో కూడా చాలా స్పెసిఫిక్ గా పెట్టుకున్నారు. అది దానికి రిలెవెన్స్ లేకోకుండా మీరు ఏదేదో ఆలోచిస్తారు. పోనీ మీరు నాకు ఒక రాజధాని 50,000 కోట్లు అవుతుంది, మీరు చట్టంలో పెట్టే రాజధాని నిర్మించిస్తానని చెప్పేసి మీరు ఇంత శాంక్షన్ చేస్తారా లేదా, అసలు ఏ రిలెవెన్స్ లేకోకుండా ఆ చట్టాన్ని ఏదో ఒక చిత్తుకాయితంలాగా భావిస్తున్నారు తప్పితే తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళు. ఆ చట్టాన్ని తీసుకుని ప్రతి క్లాజ్ ని మన రాష్ట్రానికి అభివృద్ధి చేసుకునేట్లు అన్వయించుకోలేని పరిస్థితి చాలా బాధాకరం. ఎందుకంటే ఒక సైడ్ ఏమో పేదవాళ్ళకి టవర్స్ నిర్మించండి, కానీ ఎప్పుడు కూడా ప్రజల దృష్టిని మరల్చడానికి దాని ఒక ఆయుధంగా వాడుకోబోకండి అంటున్నాను. తర్వాత మన ఆర్థిక పరిస్థితి ఏంటి, అసెంబ్లీ కాదు చట్టం మీకు తెలుసు, అసెంబ్లీ, రాజ్భవన్, ఈ సెక్రటేరియట్, గవర్నర్ బిల్డింగ్ ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం కట్టాల్సింది అంతే కదా. సో కేంద్ర ప్రభుత్వంతో ఏమైనా రిలవెన్స్ ఉందా లేదా, కేంద్ర ప్రభుత్వం మాకు సంబంధం లేదు మేము అప్పులు తీసుకుని కట్టేస్తామంటే అది ధర్మమా? ప్రజల మీద భారం వేస్తాం కేంద్ర ప్రభుత్వం. మీరు అన్నట్టుగా వీటికి అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ డబ్బులు ఇస్తా ఉన్నారు, దాదాపు 1500 కోట్లు ఆల్రెడీ రిలీజ్ చేసి ఉన్నారు అమౌంట్. బహుశా ఇంకో 1000 కోట్ల కంటే కూడా ఇవ్వలేము అనే మాట కూడా గతంలో చెప్పారు వాళ్ళు. 2500 కోట్లతో ఎంత వస్తే అంటే కట్టుకోవటమా? లేదు మనం ఇంకొంచెం బిగ్గర్ గా ఆలోచించి చేద్దామని అనుకోవద్దు అంటారా రాష్ట్ర ప్రభుత్వం? ఆలోచించండి, కాదంటే దానికి ఒక ఎస్టిమేట్ లేకుండా ఇప్పుడు పోలవరం ఉంది, దాని ఎస్టిమేట్ ఎవడో చెప్పడు. ఆఖరికి ఇంజనీరింగ్ చీఫ్ కూడా వెళ్తే ఏమండి ఈ ప్రాజెక్ట్ కాస్ట్ ఎంత అండి అంటే మేము నిర్ణయించింది అంటారు తప్పితే ఈ ప్రాజెక్ట్ కాస్ట్ ఎంత అని చెప్పే పరిస్థితులు లేరు. ఆ విధంగా గాల్లో పెట్టే విధంగా ప్రవర్తించబోకండి. రాజమౌళి నెరవేర్చి స్వామి చేస్తున్నారు, దీన్ని ఏదో సినిమాటిక్ టెక్నిక్స్ అని వాడతాను. విభజన తర్వాత ఉన్న నేపథ్యంలో తెలుగు వాళ్ళు అనేటువంటి ఒక కాన్సెప్ట్ ఉన్నాడు, గర్వంగా ఉండాలని అనుకోవటము ఆ మేరే జరగాలని. 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 4 ఏళ్ళు, 10 ఏళ్ళు అమరావతి ఏది 2019లో అయిపోద్ది, 20లో అయిపోద్ది అనే కాన్సెప్ట్ కూడా లేదు కాబట్టి 10 ఏళ్ళు, 20 ఏళ్ళు పట్టినా కూడా అటువంటి పరిస్థితి రావాలనేది కోరుకుంటుంది ప్రభుత్వాన్ని. ఇప్పుడుండే టెక్నాలజీలో ముఖ్యమంత్రి పీఠం మీద చంద్రబాబు నాయుడు కాకుండా వేరే వాళ్ళు ఎవరు కూర్చున్నా, ఈవెన్ లోకేష్ కూర్చున్నా, నారాయణ కూర్చున్నా, వేరే పార్టీ వాళ్ళు ఎవరు కూర్చున్నా, ఇవాళకు రాజధానికి సంబంధించినటువంటి ఐకానిక్ బిల్డింగ్స్ ఆల్రెడీ అయిపోయి ఉండేటి, దాదాపు 4 సంవత్సరాలు కావస్తా ఉంది. ఇప్పుడే టెక్నాలజీలో డెసిషన్ తీసుకోవడంలో లేట్ జరుగుతుంది తప్ప
ఇప్పుడు టెక్నాలజీకి వచ్చేసి ఇన్ని సంవత్సరాలు అవసరం లేదు. ఇక్కడ ఆల్రెడీ ఐకానిక్ బిల్డింగ్స్ అంటున్నాడు. ఆ టెంపరీ సచివాలయం వచ్చేసి మళ్ళీ పర్మనెంట్ బిల్డింగ్ అని చెప్పేసి టెంపరీ సచివాలయము ఏ విధంగా చూస్తున్నాం. చిన్న వర్షం పడుతున్నాయి, గుమ్మలు పడుతున్నాయి, చేపలు వచ్చేసి పట్టుకోవచ్చు. ఆ పరిస్థితుల్లో రేపు ఇది కూడా ఆ టైపే ఈ టెంపరీ ఐకానిక్ బిల్డింగ్ ఎలా ఉందో రేపు వచ్చేసి ఇంకా పర్మనెంట్ ఐకానిక్ బిల్డింగ్ కూడా ఆ టైప్లోనే ఉంటుంది. ఇప్పుడు వారు చెప్పినట్లు ఏం కావాలా, సెక్షన్ 94లో నిధులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలా. అది మోడీ గారు వచ్చేసి శంకుస్థాపనకు వచ్చినప్పుడు ఏమి ఢిల్లీని మించినటువంటి రాజధాని నిర్మిస్తామని చెప్పి చెప్పారు. చట్టము వచ్చేసి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వాలని ఉంది. ఆయన వచ్చేసి పబ్లిక్ మీటింగ్లో చెప్పాడు, ఎస్ రైతు 3-4 సంవత్సరాల పాటు మీరు కేంద్రంలో భాగస్వాములుగా ఉన్నారు, ఆల్రెడీ 1500 కోట్లు ఇచ్చారు, 1000 కోట్లు వచ్చేసి భూగర్భ డ్రైనేజ్ దానికి ఇచ్చారు, ఇంకా డబ్బులు డిమాండ్ చేసి ఆయన చెప్పాడు, చట్టంలో ఉంది, డిమాండ్ చేసి ఈ 4 సంవత్సరాలు ఐకానిక్ బిల్డింగ్స్ ఎప్పుడో ఒకటి ఉండొచ్చు ఇప్పుడే టెక్నాలజీలో. ల్యాండ్కి సంబంధించి ఎక్కడ ఇప్పుడు అమరావతి ఎక్కడ నిర్మించాలనే చర్చ జరిగింది. అదే ఇప్పుడు చట్టంలో వచ్చేసి స్థలానికి సంబంధించి సెక్షన్ 94 సబ్సెక్షన్ 4 కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా భూమి ఇవ్వాలా, సబ్సెక్షన్ 3 కింద నిధులు ఇవ్వాలా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా భూములు ఇవ్వాల్సింది వాళ్ళే, నిధులు ఇవ్వాల్సింది వాళ్ళే. నువ్వు దాన్ని పక్కన పెట్టి వాళ్ళ నుంచి తీసుకోకుండా ఆ నిధులు ఆడికాడికి వాళ్ళు ఇచ్చారు భూమి తీసుకోకుండా, దీనికి తప్పంతా మీరు చంద్రబాబు నాయుడు గారే అంట. అంటే మీరు అసలు మూలాల్లోకి వెళ్తున్నారు, అసలు ల్యాండ్ పూలింగ్ తప్పు అంటారా? అక్కడ అంతా మీరు ల్యాండ్ పూలింగ్ చేసుకుంటారో ల్యాండ్ అక్విజిషన్ చేసుకుంటారో, కేంద్ర ప్రభుత్వం ల్యాండ్ ఇవ్వాలని ఉంది, మీరు తీసుకోండి. దానికి వచ్చేసి భవనాలకు సంబంధించి తీసుకోండి, మిగతాది వచ్చేసి ఎక్స్పాండ్ చేసుకోండి. దానికి ఇంత డిలే చేయాల్సిన అవసరం లేదు. ఆఖరికి నాకు తెలిసి డిజైన్స్కి 4 ఏళ్ళు పట్టింది, ఇంకా పూర్తి బిల్డింగ్స్కి 400 సంవత్సరాలైనది. ఆయన కన్నా ఉండలేదు అనుకోండి, అది వేరే వాళ్ళు వస్తారు అయిపోతుంది అనుకోండి. ఆయన పరిస్థితి చూస్తే 400 సంవత్సరాలను ఆయన కన్నా ఒకవేళ దేవుడు కనికరించి ఆయన కన్నా ఇచ్చి చేయమంటే కానీ చేయలేడు ఆ పరిస్థితి. కాబట్టి ఆకాశంలో అరుంధతి సాటిస్ఫై కావట్లేదన్న డిజైన్స్ తోటి మీ అభిప్రాయం లేదు అసలు? ఆయన ఆయనకు వచ్చేసి ఒక ఊరికి ఐకానిక్ ఐకానిక్ అని ఒక పదం తప్ప ఇంకా ఏంటి ఐకానిక్ ఏంటి, దాన్ని ఎట్లా చేయాలని తపనైతే కనిపించట్లేదు మీకు? ఇందులో ఒక సగర్వంగా తలెత్తుకునేలాగా ఉండాలి మనం అట్లా చేయాలని సీఎం గారు అనుకుంటున్నారని అట్లా ఆ కోణంలో మీరు చూడలేదు అది? నేను ఇప్పుడు అక్కడ ఆశయానికి ఆచరణకు చాలా గ్యాప్ ఉంది వచ్చేసేసి. ఉండొచ్చు కోరికలు వచ్చేసి, నేను కూడా వచ్చేసి నాకు కూడా ఎన్నో కోరికలు ఉండొచ్చు, కానీ దానికి ఆచరణకు దగ్గర దగ్గర ఉండాలి కదా. కాబట్టి ఆయన తెలుసు, ఆయన కూడా కాదని తెలుసు. ఇందాక అన్నట్టుగా ఇక్కడ ఉన్న పరిస్థితులు ఏంది దానికంటే ఎక్కువగా ఆలోచన చేస్తున్నారని చెప్పాను మాట. ఇప్పుడు నా ముందు మాట్లాడినటువంటి తులసిరెడ్డి గారు కావచ్చు, పార్సాద్ గారు కావచ్చు, మీరేంటంటే జాప్యం జరిగిపోతుంది, ఇక్కడ కట్టడాలు చాలా ఎప్పుడు జరుగుతాయి అసలు జరుగుతాయి లేదా అనుమానాన్ని నేను వ్యక్తం చేస్తున్నటువంటి వ్యక్తి. ఒక విషయం నేను చెప్పదలుచుకున్నాను, కాస్త లేట్ అయినా లేటెస్ట్గా చేయాలి. యావత్ భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే వన్ని తెచ్చే విధంగా విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఈ అమరావతి ఎలా ఉంటుందనే ఆశ్చర్యపోయేటువంటి రీతిలో దాని యొక్క మరి నమూనాలు తయారు చేయడానికి, అందరి మెప్పు పొందడానికి, అందరినీ కూడా దానిలో ఇన్వాల్వ్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి కృషి అత్యంత అనిర్వచనీయం. ఇటువంటి పరిస్థితుల్లో విపక్షంలో ఉన్నటువంటి వారు ఏదో విధంగా దుమ్ముపోయాలి, ఏదో విధంగా దాన్ని వాడిని రాంగ్ ట్రాక్లో పంపించాలనేటువంటి ఆలోచనతో చేస్తున్నారు. కానీ ఖచ్చితంగా ఈ నార్మల్ అండ్ ఫోర్సర్ వాళ్ళకు పార్టనర్స్ చేస్తున్నటువంటి ఆ నమూనాలు చూసినట్లయితే ఖచ్చితంగా ప్రపంచంలో ఉన్నటువంటి అత్యంత మరి ఎత్తైనటువంటి మరి బిల్డింగ్స్లో చూసినట్లయితే థర్డ్ కాబోతుంది అనేటువంటిది కూడా చూశారు. ఒకటి ఇంగ్లాండ్లో ఉంది, ఒకటి వేరే ఇతర కంటే జపాన్లో ఎక్కడో ఉన్నట్లు ఉంది. ఇటువంటి పరిస్థితులలో చంద్రబాబు నాయుడు గారి డబ్బు విషయంలో కేంద్రం ఇచ్చేటువంటి డబ్బుతో పాటు మనం కూడా కాస్త వేసుకుని అందరికీ అందరినీ మెప్పించే రీతిలో అందరినీ మరి అందరినీ ఆకర్షించేటువంటి రీతిలో ఈరోజు చేయాలి తప్ప, ఈరోజు చూసినట్లయితే తులసిరెడ్డిగా చెప్పారు ఒకటి మాత్రం వాస్తవం చెప్పారు. ఎంతచేతనంటే ఈరోజు టెక్నాలజీ పెరిగిపోయింది కాబట్టి నాడు పార్లమెంటు కట్టడం 18 సంవత్సరాలు పడితే ఈ రోజు అదే బిల్డింగ్ ని కట్టడానికి 2-3 సంవత్సరాల్లో కట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయంటే టెక్నాలజీ చాలా ఎత్తుకు ఎదిగిపోయింది అనేటువంటిది మన అందరికీ తెలుసు. కాబట్టి ఇంకొక విషయం చెప్తా ఉన్నా, ఇప్పటి వరకు అక్కడ మంత్రులు కానీ లేకపోతే శాసనసభ్యులు కానీ శాసన మండలి సభ్యులు కానీ అక్కడ ఉన్నటువంటి ఉన్నత అధికారులు కానీ ఇంతవరకు కూడా క్వార్టర్స్ కట్టలేదు అనేటువంటి భావన కూడా ఉంది. ఒక్క సంవత్సరంలో
ఈ రోజు నుంచి నెక్స్ట్ డిసెంబర్ కల్లా 4,750 అపార్ట్మెంట్స్ కానీ వాళ్ళకి సంబంధించినటువంటి టవర్స్ కట్టడానికి ఇప్పటికే మరి విభిన్న గుత్తేదారులందరినీ కూడా ఐడెంటిఫై చేయటం, వాళ్ళకి లక్ష్యాలు కూడా నిర్దేశించడం జరిగిందనేటువంటి దయచేసి గుర్తు చేసుకోవాలని తెలియజేస్తా ఉన్నా. మరి చంద్రబాబు నాయుడు గారు ఏ పని చేసినా కాస్త కొంచెం ఆలోచన చేసి దానిని ఖచ్చితంగా ఒక ప్రణాళికాబద్ధంగా చేయటం ద్వారా దానికి పరిపూర్ణమైనటువంటి వ్యవహారం ఇవ్వాలనేటువంటి ఆలోచన మీరు పట్టిసీమ విషయంలో చూడొచ్చు, లేకపోతే రేపు పోలవరంలో జరిగేటువంటి వ్యవహారం కూడా చూడొచ్చు. దానిలో ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా కేంద్రం కూడా దానికి మనకి ఇవ్వాల్సినటువంటి డబ్బు కూడా జాప్యం చేసినప్పటికీ కూడా ఇవాళ 2,850 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి రావాల్సి ఉన్నప్పటికీ కూడా ఎక్కడ పని ఆగకుండా చేయాలని చెప్పి మధ్యలో వచ్చేటువంటి ఆటంకాలు అన్నింటినీ కూడా దాన్ని భేదించి ఛేదించి ఖచ్చితంగా వాళ్ళని కన్విన్స్ చేయడం ద్వారా నిన్న గడ్కరీ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఆయన కూడా చాలా కరవకండిగా చెప్పడం కూడా జరిగింది. పోలవరం విషయంలో మీరేమీ భయపడాల్సిన అవసరం లేదు, ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి మేము సహకరిస్తామని కూడా చెప్పారు. మరి సహాయ పునరావాస కార్యక్రమాలకు పూర్తిగా మేము 100% మేమే చేసుకుంటా వెళ్ళాలి ఖచ్చితంగా వెళ్ళాలి. మాకు కూడా బాధ్యత ఉంది, 3.5 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో మేము కూడా కొన్ని చూపించాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇప్పటికే తాత్కాలిక సెక్రటరీ పేరుకి తాత్కాలిక సెక్రటరీ అయినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ కానీ అక్కడ ఉన్నటువంటి వ్యవహారాలన్నీ కూడా చాలా దేశంలో ఉన్నటువంటి అత్యున్నత స్థాయి నిర్మాణ సంస్థలు నిర్మించినటువంటి ఒక ఎల్ఎన్టీ కానీ లేకపోతే మిగిలినటువంటి షాపూర్జీ పల్లంజీ వాళ్ళు చేసినటువంటి ఆ బిల్డింగ్స్ అనేటివి కూడా సామాన్య కాంట్రాక్టర్ చేసింది. టార్గెట్ ఉందా పద్మనాథ్ గారు పోలవరం 2018 గ్రావిటీ నీరు పనులు కంప్లీట్ అన్నారు, అమరావతి సంబంధించి ఉందా? ఎందుకంటే జాప్యం జరిగినట్టుగా కనిపిస్తుంది, స్పష్టంగా కనిపిస్తుంది. డిజైన్ల విషయంలో 2-3 సార్లు మళ్ళీ వెనక్కి వెళ్ళటం రావటం ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. ఈసారి అయితే ఇక డిజైన్లు ఇవి ఓకే అవుతాయా? ఇవాళ వెబ్సైట్ లో పెడతారు, రేపు ఓకే అంటున్నారు. నేను ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు నేను కూడా చెప్పారు, వారు ఎంపిక చేసినటువంటి దాన్ని వెబ్సైట్ లో పెట్టడం, దాన్ని పబ్లిక్ డొమైన్ లో కూడా తీసుకువెళ్ళటం, వారి యొక్క ఆలోచన సరళిని కూడా దీంట్లో ఉంచాలనేటువంటి ఆలోచన. ఒక విషయం మాత్రం నేను క్లియర్ గా చెప్తా ఉన్నా, కాస్త లేట్ అయిన మాట వాస్తవం అయినప్పుడు కూడా లేట్ అయినా లేటెస్ట్ గా కట్టాలనేటువంటి ఇక్కడ టైం బౌండ్ ఏం లేదు కదా. పోలవరం ఏంటేమో సాగర్ నీళ్లు రావాలి, త్వరగా ఒక పంటకు నీళ్లు వస్తే ఆ మేరకు రైతులు లబ్ధి పొందుతారు. నా మాట వినండి, పరిపాలనకు సంబంధించి ఇప్పుడు ఏర్పాట్లు ఉన్నాయి, సెక్రటరేట్ ఉంది, అన్ని ఉన్నాయి. పరిపాలనకైతే వస్తాం, ఇబ్బంది లేదు. ఇవాళ పరిస్థితుల్లో ఎక్కడైనా కూర్చొని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లతో ఎంఆర్ఓతో ఇప్పుడు ఆర్ఎల్తో కూడా వీడియో కాన్ఫరెన్స్ చేసే పరిస్థితి వచ్చిన నేపథ్యంలో పరిపాలనకి ఇబ్బంది లేదు. కానీ ఇక్కడ రాబోతుంది పరిపాలన నగరి కాదు, ఒక నగర నిర్మాణము, రకరకాల ఇష్యూస్, ఇక్కడ ఒక ఆర్థిక రాజధానిగా రావాలి, ఆర్థిక కార్యకలాపాలకి కేంద్రంగా కావాలి, పర్యాటక కేంద్రంగా కావాలి, ఇటువంటి ఒక కాన్సెప్ట్ కదా. ఇందాక రాజుగారు చెప్పారు December 2018 కల్లా ఉద్యోగస్తులకు కానీ శాసనసభకు కానీ క్వార్టర్స్ 4,750 కడతానారు. ఇవి ఐకానిక్ బిల్డింగ్లు కాదుగా, ఇవి మామూలు మన ఇంజనీర్లు కూడా ఆర్ఎండ్బి ఇంజనీర్లు కూడా వేయగలిగిన కట్టగట్టు కదా. అంటే లాస్ట్ దాకా తీసుకొచ్చి ఒక్క సంవత్సరంలో కావాలి, సంవత్సరంలో కట్టడానికి 20% బోనస్, అంటే ఒక టెంపరీ సెక్రటరీ కట్టడానికి 6,000-7,000 రూపాయలు స్క్వేర్ ఫీట్ ఇచ్చేసి హరీబరిగా 6 నెలల్లో కట్టేశామని చెప్పేసి గొప్పదనాని కోసం పోయి ఆఖరికి చిల్లులు పడి నీళ్లు చేపలు ఇందాక చెప్పినట్లు నీళ్లు అవకాశం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని కోశారని చెప్పి ప్రూవ్ చేయండి. మీరు ఎందుకు అందరి ప్రతిపక్షాలు మీ తప్పులన్నింటి వేరే వాళ్ళ మీద తోచేస్తారు? మరి మరి ఏంటి మీ అర్థం ఏంటి? మీరు చెప్పేది పగుళ్ళు చూసాము, లీకులు చూసాము. ఇదే బిల్డింగ్ లో 6,000 రూపాయలు స్క్వేర్ ఫీట్, ఈ రోజు జూబ్లీస్ లో కూడా స్క్వేర్ ఫీట్ 6-7 వేలు ఉంది. అటువంటిది మీరు కాంట్రాక్ట్ ఇచ్చి కట్టించారు. ఇప్పుడు 4,750 కూడా 10,000 రూపాయలు ఇంకేమంటే రాజుగారు అంటే సంవత్సరంలో ఎవరు కడతారండి? సంవత్సరంలో కట్టాము, ఎల్ఎన్టీ కాదు, అమెరికా నుంచి కంపెనీ తీసుకొచ్చాం కాబట్టి 10,000 ఇచ్చామని అంటారు. ఇక ప్రజలు చెవులో పువ్వు పెడుతుంటే మేమేం చేస్తామండి? నువ్వు క్వార్టర్స్ కడతానికి మీకేంటి ఇంత ఆలస్యం ఎందుకు? మీకు ఉద్యోగస్తులు రోజు శనివారం అంతా హైదరాబాద్ రావాల్సి వస్తుంది కదా,
లేకపోతే అత్యధిక అద్దెలు కట్టాల్సి వస్తుంది కదా, హెచ్ఆర్ పెంచేసి అక్కడ ఏం జరగాలన్నా కూడా ఈ డిజైన్లు లేకపోతే ఇవన్నీ ఓకే కాకుండా ఏది ఎక్కడ వస్తుంది అనేది కాదండి. ప్లాన్ ఏంటండి, బిల్డింగ్స్ కి ఐకానిక్ బిల్డింగ్ కావాలి, అమెరికా అన్ని ప్రపంచ దేశాలని తిరిగి రావాలి. మీ లేఅవుట్ కి ఏంటి, మీరు వాస్తే కదా చూస్తుంది ఎక్కడ బిల్డింగ్ ఉండాలి, ఎక్కడ క్వార్టర్స్ ఉండాలి, అది కూడా డిసైడ్ చేసుకోలేరా? అంత అసమర్థతలో ఉందా మీ ప్రభుత్వం? అది అది చూసేసి ఏదైతే బిల్డింగ్ మన భారతదేశీయులు మరి మురికివాడ అని అంటున్నారు, మన ఇంజనీర్లు అందరూ కూడా మురికివాడ కంటే ఎక్కువ కట్టలేరు అంటున్నారు. పోనీ సింగపూర్ నుండి స్టోచులు తీసుకొచ్చి ఆ బిల్డింగ్ లోనే కట్టేస్తే సరిపోయింది కదా. ఏది కట్టుకోకుండా 4 సంవత్సరాలు కాలయాపన చేసి నేను 7 సంవత్సరాలు కట్టేస్తాను, ఐకానిక్ బిల్డింగ్ కట్టేస్తాను. సారథి గారు చెబుతూ ఓ పక్కేమో వీళ్ళు వేసేటువంటి కోర్టు కేసులు కానీ లేకపోతే వీళ్ళు పెట్టేటువంటి హర్జీల్స్ కానీ లేకపోతే వీళ్ళు చేసేటువంటి అడ్డంకులు కానీ అన్నింటినీ చూసుకుంటానికి సమయం సరిపోలేనటువంటి పరిస్థితి ప్రభుత్వంలో. వీరు ఓ పక్క కడితే తొందరగా కడితే ఒక గొడవ, కట్టకపోతే ఒక గొడవ, ఏదో విధంగా ఆ మడ్స్లింగ్ అనేటువంటిది ఆ బరువు చల్లాలనే ఆలోచనతో ఉన్నారు. దీనికి రాజకీయ ఆలోచనతో తప్ప వేరే లేదనేటువంటి చిత్తశుద్ధి అందరిది ఒక దారి, ఉల్లిత్తిది ఒక దారి అని చెప్పేసి సామెత ఉంది. దేశంలో రాజకీయ పక్షాలు, సామాజిక వేత్తలు, పర్యావరణ వేత్తలు అందరు వ్యతిరేకించినా కూడా ప్రపంచంలో నాకు ఒక్కడికే తెలుసు అని చెప్పేసి మీరు చేసుకున్నప్పుడు రైతులు కోర్టుకు వెళ్తారు. ఇప్పుడు ప్రభుత్వం మీద కోర్టుకు వెళ్ళా రైట్ అండి, రైట్ కాదని ఎవరంటారు మీరు? ప్రజల రైతుని సామాన్య కాలయాపన అయింది ఇప్పుడు కదా అంటే కాలయాపనకి కేవలం ఎవరు కారణం? మొట్టమొట్టము ల్యాండ్ రాజధాని సెలెక్ట్ చేయటం, ఆ ప్రాంతం సెలెక్ట్ చేయటం, తర్వాత ల్యాండ్ పూలింగ్ అయిపోయాక ల్యాండ్ పూలింగ్ ఫార్మాలిటీస్ పూర్తి సొంతం కూడా అవలా. ఇప్పుడు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అంటే ఎట్లా, 3-4 సంవత్సరాలు అయింది ఇప్పుడు కొత్త ప్రభుత్వ అధికారంలోకి వచ్చి, ఇది 1 సంవత్సరం అయింది అనుకోండి, 1 సంవత్సరం కాలయాపన కాదు దాని మీద దాని గురించి ఆలోచించడానికి 1 సంవత్సరం పైన పెట్టి ఉండొచ్చు. అది పెద్ద ఆశ్చర్యం కాదు, పెద్ద విశేషం కాదు. అది దాని గురించి పెద్ద కాలయాపన అవుతుంది, ఏదో కొంప ఉండిపోతుంది ఇందాక మీరు చెప్పారు కదా. ఇప్పుడు మా అడ్మినిస్ట్రేషన్ దేనికి ఇబ్బంది లేదు, ఒక నగర నిర్మాణానికి, అక్కడ రాజధాని నిర్మాణం కాదు, రాజధాని నిర్మాణం హైదరాబాద్ లో మొత్తం ప్రభుత్వ బిల్డింగ్లు అన్ని 50 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నాయి, సెక్రటరియేట్ కానీ హైకోర్టు కానీ అన్నీ కలిసి. అలాంటిది అక్కడ ఒక నగర నిర్మాణం జరుగుతుంది, నగర నిర్మాణానికి ఒక ఐకానిక్ బిల్డింగ్ లేక మిగతా అన్ని స్ట్రక్చర్స్ రావాలి, దానికి టైం పడితే ఇప్పుడు కొంప గురించి అంటే అసలు వాళ్ళ నేను చాలా క్లీన్గా అబ్జర్వ్ చేస్తాను. ప్రతిపక్షం అసలు ఎవరైనా కానీ ప్రజల గురించి ఆలోచించాలి, రాష్ట్రాల గురించి ఆలోచించాలి, భవిష్యత్తుల గురించి ఆలోచించాలి. తమ పార్టీకి ఇది తదితర లబ్ధి చేకూరుతుందేమో అని విష ప్రచారం చేయటం, విషయాన్ని కక్కటం అనేది అదే తెలియక ఇప్పుడు విషయాలు ప్రపంచంలో ఎక్కడ ఏ ప్రజాస్వామ్య దేశంలో లేదు. ఒక ఇంకా క్రియేటివ్ గా ఆలోచన వీళ్ళు ఆలోచిస్తారు, వీళ్ళు కంట్రిబ్యూట్ చేస్తారు, ఆ కంట్రిబ్యూషన్ తప్ప అది ఇక్కడ ఎక్కడన్నా మొదటి నుంచి కూడా సలహాలు ఎక్కడన్నా కంట్రిబ్యూట్ ఏ సలహాలే కాదు, ఏ రంగంగా కూడా కంట్రిబ్యూట్ చేస్తాం కానీ ఎక్కడన్నా ఉందా? ఎక్కడ లేదు. ఎక్కడ ప్రభుత్వాన్ని మీద ఎలా విషయం కక్కాలనే తపన తప్ప దానివల్ల ఏంటి ఉపయోగం? వాళ్ళకు ఉపయోగం లేదు. చివరికి మేము మా అధికారంకి వస్తే వీళ్ళు ఇలా పాలిస్తారన్న భావన జనం కలగజేయాల్సింది, పోయి వాళ్ళ మీద విషయం పాలన గేళ్ళ మాకు అనవసరం అన్న భావనలో వీళ్ళు పడికొట్టుకుంటుంటే ఎవరైనా అధికారులు ఉంటారు, ప్రతిపక్షంలో కూడా ఉంటారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎట్లా ప్రవర్తిస్తారు అన్నది చాలా కీలకమైన విషయం. ప్రతిపక్షంలో ఉన్నాం కనుక డిస్ప్రేషన్తో నిస్పృహతో విషయం కక్కుతున్నది వాళ్ళకి నష్టం చేకూరుస్తుంది. ప్రతిపక్షంలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఉన్నారు. ఆ రోజు ఏమన్నారు తెలుసా, రాజశేఖర రెడ్డి గారు శ్రీశైలంలో లెవెల్ పెంచితే వీళ్ళందరూ కూడా ప్రకాశం పరిధి మీదకి వచ్చి కృష్ణా జలాన్ని దోచుకెళ్తున్నారు రాయలసీమ అన్నారు. ఈ రోజు మనది చేస్తారు, మేము మాత్రం అట్లా చేయం. ఏ స్టాండ్ అయితే ప్రతిపక్షంలో తీసుకున్నామో అదే స్టాండ్ అధికారులకు వచ్చినా కూడా తీసుకుంటాం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక స్టాండ్ అధికారులకు వచ్చినప్పుడు ఒక స్టాండ్ మేమే ఆ రోజేమో రాయలసీమ దోచుకెళ్తున్నారు నీళ్ళు అన్నారు, ఈ రోజేమో మేమే నిర్ణయిస్తున్నాం అని చెప్తున్నారు. అటువంటి ప్రతిపక్షం కాదండి మాది, మేము ఏదైతే స్టాండ్ మీద ఉన్నామో 3,000 ఎకరాలు అనవసరం, 4 పంటలు పండే భూమిని మీరు డిస్టర్బ్ చేయొద్దు. మేము ప్రతిపక్షం అంటున్నారు కదా, మీరు మీరు మేధా పాట్కర్ ఇటువంటి వాళ్ళందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ సభ్యులు కాదు కదా, వాళ్ళందరూ ఎందుకు మాట్లాడారు? వాళ్ళు కూడా బోర్డు వెళ్తున్నారా అని చంద్రబాబు నాయుడు గారికి, మేధా పాటకర్ గారికి ఏమైనా వ్యక్తిగత ద్వేషాలు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు రాయలసీమ చివరికి మేధా పాటకర్ నుంచి చూసుకుంటారు, మేధావేంటి మేధా పాటకర్ ఒక నరసింహారావు గారి కంటే మేము మెరుగైన మేధావులు. ఇప్పుడు అక్కడ ఇప్పుడు అక్కడ కట్టాలా వద్దా, మీరు కనుక 4 పంటలు 3 పంటలు అనే మాట వస్తే అసలు మీరు
అక్కడ నిర్మాణానికి వ్యతిరేకమైనటువంటి కాన్సెప్ట్ మేము 100% చెప్పింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కి ఉన్న అధికారం అది ఎక్కడ నిర్మించుకోవాలో. కానీ ఈ కమిషన్లు అంటే కమిషన్లు లాగా చూస్తున్నారు. కృష్ణ కమిషన్ అంటే చూశారు, నేను మంజునాథ్ కమిషన్ అదిగా చూశారు. కమిషన్ రిపోర్ట్లు అంటే అది చిత్తు కాగితాలు, టైం పాస్ కాగితాలు అని చెప్పేసి ఉద్దేశం. ఒక విషయం అండి, తిరిగి అధికారంలోకి వస్తే ఈ పొలాలను మళ్ళీ రైతులకు ఇచ్చేస్తావా అన్నాడా లేదా వాళ్ళ నాయకుడు? రోజు ఎందుకండి 33,000 ఎకరాలు మీరు ఒక రోడ్డు వేయకోకుండా వాళ్ళ ప్లాట్ ఎక్కడ చూపించుకోకుండా ఉంది 4 సంవత్సరాలు. వాళ్ళు ఎట్లా పొందుతారు రైతులు? ఆధారపడినారు అది ఆలోచించాలి. మీరు చేతి వృత్తులు మత్స్య కార్మికులు ఏమైపోయారు? ఈరోజు రోడ్లు పడ్డారు. చేతి వృత్తులు వాళ్ళు ఏమైపోయారు? ఆఖరికి ఒక ప్లాట్ బౌండరీ చూపించారు. ఈరోజు